మోసానికి గురైన ప్రజలకు భరోసానిచ్చే యాత్రనే పీపుల్స్ మార్చ్ అంటున్నారు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. తెలంగాణలో అవినీతి సర్కారును కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రేవంత్ పాదయాత్రకు తనది పోటీ యాత్ర కాదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. సీఎం పదవి కోసం యాత్ర చేయడం లేదన్నారు. పార్టీ అధిష్టానమే సీఎంను నిర్ణయిస్తుందంటున్న సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కతో మా కరస్పాండెంట్ అంజయ్య ఫేస్ టు ఫేస్. ఎలా పాదయాత్రకి స్పందన లభిస్తుంది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం సార్, పాదయాత్రకి ఎలాంటి స్పందన లభిస్తుంది? స్పందిస్తా ఉన్నారు, ఆవేదన చెప్తా ఉన్నారు, చాలా బాధగా కూడా ఉంది. తల్లి ఆడ గ్యాస్ బండి ఎదురుపెట్టి మేము కైకెలు చేసుకుంటే తప్ప బతకలేము. మాకు పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఏమున్నాయి? మాకు 1250 చేశారు, రేపు పొద్దున 1300 చేయబోతా ఉన్నారు. మేము ఎట్లా బతికేది? కొన్ని అడవి పోయి కట్టలు తెచ్చుకుందంటే ఫారెస్ట్ వాళ్ళు వద్దంటున్నాం. గ్యాస్ బండ కొనలేము. మరి మేము తినేది ఎట్లా, వండుకునేది ఎట్లా అని అడుగుతాం. అక్కడ కూర్చున్న ఊరంతా ఒకటే మాట చెప్తా ఉన్నాం, వరద వస్తుంది ప్రతి సంవత్సరం. వర్షం వచ్చినప్పుడల్లా మా ఊరంతా వరద పడుతుంది. లోన్ కొనాలంటే బాధగా ఉంది సార్, కొనలేకపోతున్నాను. నేను గ్యాస్ ధర పెరిగింది, ఇతర నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు. పెంచడం అనుకుంటూ వసూలు చేస్తూ ఉన్నారు. బతుకుతున్నాం లేంటే బతుకుతున్నాం, కానీ ఇది ఓ బతికేనా అనే పరిస్థితి మాట్లాడతాం. ప్రజల సమస్యలు ఇవన్నీ తీరటం కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల, కేసీఆర్ గారి వల్ల ఈ సమస్యలు తీరకపోగా ఇంకా పెరిగిపోయింది. అంటే ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు, ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఏ విధమైన చొరవ చూపిస్తారు? ఆదివాసీ బిడ్డల బాధలు ఇంకా భయంకరం. ఐటీడీఏలు ఉండేవి, మా పాఠశాలలు పెట్టేవాళ్ళు, మా పొలాల బోర్లు వేసేవాళ్ళు, మా పొలాల కరెంటు ఇచ్చేవాళ్ళు, మా బిడ్డలు చదివించేవాళ్ళు, మాకు ఆసుపత్రులు పెట్టేవాళ్ళు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తి బంద్ అయిపోయింది ఐటీడీఏ. ఆడి పోయి అడగటానికి కూడా ఆడ అధికారు లేడు, ఉన్న బడ్జెట్ లేదు, మొత్తం నిర్వీర్యం చేశారు. గిరిజనులంతా మళ్ళీ బతకాలంటే ఐటీడీఏలు రావాలి, మా సబ్ప్లాన్ ఫండ్స్ మాకు ఖర్చు పెట్టేటట్టుగా చేయాలి. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఏంది దౌర్భాగ్యం, మన రాష్ట్రం వస్తే నిధులు బ్రహ్మాండంగా ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇంకా బాగా చేసుకోవచ్చు అనుకుంటే ఉన్నది కూడా ఊడిపోయింది. ఏంది ఇది, ఎక్కడ దుర్మార్గం అని అడుగుతాం. అంటే ప్రధానంగా కవిత ఈడీ విచారణ ఎట్లా చూడాలి, ఏ విధంగా చూడాలి? ఇది చాలా దురదృష్టకరం. కవిత లాంటి వాళ్ళు ఇటువంటి లిక్కర్ స్కామ్లో తలదూర్చి తెలంగాణకి అవమానం తీసుకొచ్చారు, తెలంగాణ ప్రజలు వాళ్ళ తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ చేసే అవినీతి చాలదన్నట్టు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో లిక్కర్ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవస్థని మిగతా రాష్ట్రాలు కూడా పరిచయం చేసి అక్కడి నుంచి కూడా ఆ స్కామ్లు ఇరుకోవాలి. అంటే ఢిల్లీలో జరిగిన స్కాము ఇక్కడ కూడా. కవిత ఎవరైతే ఈ లిక్కర్ కేసులో ఇరుక్కున్నారో ఆ లిక్కర్ కేసు మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా జరిగితే ఇది ఏదైతే ఆ దాంట్లో ఉన్న అంశాలన్నీ కూడా బయటకు వస్తాయని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో అంజయ్య, సాక్షి టీవీ, ఆదిలాబాద్ జిల్లా.